అనుకున్నట్టే అయింది తెలంగాణ టీచర్ల బదిలీల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది ఉపాధ్యాయులు కోర్టుకెక్కడంతో నాలుగు వారాల పాటు స్టే విధించింది మార్చి ఇంటర్ టెన్త్ పరీక్షలు ఉండటంతో బదిలీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టింది ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు భేటీ అయి చర్చించిన తర్వాత షెడ్యూల్ను విడుదల చేసింది గత నెల జనవరి ఇరవై ఏడు నుంచి ప్రక్రియ ప్రారంభమైంది మార్చి నాలుగు వరకు అన్ని స్థాయిల్లో బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని షెడ్యూల్ ఖరారు చేసింది పాఠశాల విద్యాశాఖ దానికి అనుగుణంగా ప్రక్రియ ముందుకు సాగుతోంది అయితే మూడు వందల పదిహేడు జీవో ప్రభావం వల్ల మరో జిల్లాకు బదిలీ అయిన వారికి బదిలీ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కోర్టుకు వెళ్లడంతో వారికి ఛాన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఉపాధ్యాయ బదిలీల కోసం సుమారు డెబ్బై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి నుంచి ఈ బదిలీల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అనుకున్నట్లుగానే బ్రేక్ పడింది ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది టీచర్ల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది ప్రభుత్వ ఉద్యోగ దంపతులు గుర్తింపు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది స్పౌజ్ టీచర్లకు పది అదనపు పాయింట్స్ ఇవ్వడాన్ని సవాల్ చేసింది వాదనలు విన్న హైకోర్టు తదుపరి ప్రక్రియలను నిలిపివేయాలని నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది మార్చి పద్నాలుగు వరకు బదిలీలపై స్టే విధించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మార్చి పద్నాలుగు తర్వాత కూడా ఈ ప్రక్రియ ముందుకు సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని వార్షిక పరీక్షలు కూడా ఉన్నాయని దీంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి